నటసింహ నందమూరి బాలకృష్ణ చేతిలో ప్రస్తుతం అఖండ చిత్రం ఉంది. మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో గణనపాటి అయిన దర్శకుడు బోయపాటి శ్రీను ఏ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు. సింహ లెజెండ్ వంటి సెన్సేషన్ హిట్స్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అఖండపై స్కిప్ హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నాయి. ఎన్టీఆర్ జయంతి కనుక May 28 విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే అన్ని అనుకూలిస్తే జూలై కల్లా షూటింగ్ పార్ట్ని పూర్తి చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇదిలో ఉంటే అఖండ తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో బాలయ్య ఓ మాస్ ఎంటర్టైనర్ చేయనున్నట్టు సంగతి తెలిసిందే. ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూలై నుంచి పట్టాలు ఎక్కించే దిశగా బాలయ్య అండ్ కో ఫిక్స్ అయిందట. అంతేకాదు బాలయ్య లక్కీ సీజన్ అయిన సంక్రాంతి ఈ సినిమా తెరపైకి రావడం ఖాయమంటున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మించనుంది. ఒంగోలుకు చెందిన రౌడీ షీటర్ కటార్ కృష్ణ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా క్రాక్ని రూపొందించి కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన గోపిచంద్ ఇప్పుడు ప్రకాశం గుంటూరు జిల్లాలోని కోస్త తీరంలో కొన్నేళ్ల క్రితం జరిగిన కొన్ని సంచలన యథార్థ ఘటనలను ఆధారంగా బాలయ్య సినిమాని తీసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.